పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించడమే ధ్యేయంగా పనిచేస్తూ ఎంతోమంది విద్యార్థులకు ఇంజనీర్లుగా సైంటిస్టులుగా కఠోర తర్ఫీదునిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా ఆయనపురం గ్రామానికి చెందిన కాశీ బాలకృష్ణ. తాను పుట్టి పెరిగిన ఊరికి మంచి చేయాలనే సంకల్పంతో ఆయనపురం గ్రామంలో కేబీకే స్టడీస్ సర్కిల్ గత 6 సంవత్సరాల క్రితం ప్రారంభించారు. అప్పట్లో 6 గురితో మొదలైన ఆయన ప్రయాణం దినదిన అభివృద్ధి చెందుతూ నేడు 120 మందితో దూసుకువెళ్తుంది. ఈ స్టడీ సర్కిల్లో అన్నీ ఉచితం. పాఠ్యపుస్తకాలు వసతి అవసరమైన వారికి వారి కళాశాల ఫీజులు కూడా బాలకృష్ణ చెల్లిస్తారు. జగజ్ఞాన్ రామ్ గారికి బెంచ్ చేస్తున్న సందర్భంగా ఆ రిక్వెస్ట్
సమస్య వచ్చినా సరే నా ఫోన్ నెంబర్ ఉండదు కాబట్టి నాకు ఫోన్ చేసి నువ్వు చూసుకుంటా. మా ఇల్లు కూడా ఎక్కడికి 3 కిలోమీటర్ అర్థమైనా. ఏదన్నా సరే 5 నిమిషాలు జర్నీ మాకు ఓకేనా. ఇప్పుడు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఏ సమస్య వచ్చినా నువ్వు చూసుకుంటా అమ్మా. రైట్ బాగా చదువుకోండి. ఆల్ ది బెస్ట్ అండి. అందరికీ నమస్కారాలు. నా లైఫ్ అయితే కేబీకే ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఇక్కడ ఫస్ట్ కాంపిటీషన్స్ అనుకుంటా జరుగుతుంది. అప్పుడు నేను మామూలుగా పెద్ద స్టూడెంట్ కాదు, మామూలుగా చూడడానికి వచ్చాను. అంటే కాంపిటీషన్స్ అంటే ఎలా ఉంటాయో నాకు తెలియదు, నేను ఎప్పుడైతే చూడలేదు. అప్పుడు చూసానన్నమాట చాలా మంది స్టూడెంట్స్ టేబుల్ మీద కూర్చుని అంటే అక్కడ సైంటిస్ట్ క్వశ్చన్స్ అడుగుతుంటే ఆన్సర్ చేయడం, అంటే నేనే భాష చదువుతున్నాను అని అనుకున్న మైండ్ సెట్ నాది. అయ్యో ఇంత బాగా చదువుకుంటారా నాకు తెలీదు. నా లక్కీగా అయితే అడ్మిషన్ సార్ ఇచ్చారు. తర్వాత నుంచి నేను ఇంకా బాగా చదువుకోవడం మొదలుపెట్టాను. డైలీ రావడం, ఇంకా మా మ్యాథ్స్ లో వీక్ ఉండే అన్ని సార్ చెప్పడం, అంటే స్పీచెస్ ఇవ్వడం అంటే నాకైతే చాలా భయం. స్టేజ్ ఫియర్ చాలా ఉంటుంది నాకైతే. అది సార్ వల్లే పోయింది. అలాగే నేనైతే అసలు అడ్మిషన్ అంటూ ఎదురు ఫస్ట్ నేను టీచర్ అవ్వాలి నలుగురికి చెప్పాలి అనుకునేదాన్ని. కానీ సార్ ఒక గోల్ ఉండాలని చెప్పి ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా ఇచ్చేవారు. అప్పుడు నేను ఇంజనీర్ అవ్వాలని ఏంగా పెట్టుకున్నాను. అలాగే నాకు ఏం పెట్టుకున్నట్టే వచ్చింది. నేను అక్కడైతే మాటబుల్లి సార్కి 4th ఇయర్లో కాదు సార్, నేను 3rd ఇయర్లోనే పక్కగా 5 కంపెనీస్లో చేస్తాను సార్. థ్యాంక్ యూ అండి. ఇంకా అక్కడైతే మాట్లాడలేకపోయినా నాకు హెల్ప్ బాగోలేదు, అది సహకరించలేదు. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా అది సరిపోదు. నిజంగా చాలా చాలా అంటే చాలా చాలా థ్యాంక్స్ సార్. నాకు ఫైనాన్షియల్గా కూడా చాలా సపోర్ట్ చేశారు సార్. అలా హెల్ప్ మన రిలేటివ్స్ కూడా చేయరు. నిజంగా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ధన్యవాదాలు. నా పేరు బాలకృష్ణ, కాశీ బాలకృష్ణ అండి. నేను డిఆర్డిఓలో అంటే డిఆర్డిఎల్ హైదరాబాద్లో పనిచేసిన అనుభవం ఉంది. నేను టెక్నికల్ ఆఫీసర్ డిజిగ్నేషన్ అండి. నేచర్ ఆఫ్ వర్క్ ఏంటంటే సైంటిస్టే. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ పబ్లికేషన్ చేసి డాక్టర్ అబ్దుల్ కలాం గారితో కలిసి పనిచేసిన అనుభవం నాకైతే ఉంది. 2015 జూలైలో నేను రిటైర్ అయ్యి మా ఊరు వచ్చి ఇక్కడ ఈ కేబీకే స్టడీ సర్కిల్ అంటే కాశీ బాలకృష్ణ స్టడీ సర్కిల్ అనేది స్టార్ట్ చేశాను. ఆరుగురితోటి స్టార్ట్ చేసిన ఈ స్టడీ సర్కిల్ ఈరోజు 120 మందితోటి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అందరికీ కూడా నా స్టడీ సర్కిల్లో రౌండ్ ది క్లాక్ ఉంటుందండి. అందరికీ కూడా స్టేషనరీ దగ్గర నుంచి, ఫీజుల దగ్గర నుంచి, ఫైనాన్షియల్ సపోర్ట్తో పాటుగా అన్ని క్లాసులు, మ్యాథమెటిక్స్, సైన్స్, జనరల్ నాలెడ్జ్ అన్నీ నేర్పుతూనే ఉంటాను. ప్రతి సంవత్సరం కూడా మా డిఫెన్స్ సైంటిస్టులు తీసుకొచ్చి ఎడ్యుకేషనల్ కాంపిటీషన్స్ అన్నీ కండక్ట్ చేసి వారికి ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళందరికీ, విజేతలందరికీ కూడా సైంటిస్టుల చేత మనకు ప్రైజెస్ ఇప్పించడం జరుగుతుంది. రాత్రి కూడా ఇక్కడే పడుకుంటారు జన ఎవరు. నైట్ స్టడీస్ కూడా ఉందండి. మగ పిల్లలు ఇక్కడే ఉంటారు. రాత్రి 10:30 వరకు చదివించడము, మరలా ఉదయం లేపి 4 గంటలకి లేపి వాళ్ళకి ఫ్రెష్ అయిన తర్వాత రిఫ్రెష్మెంట్ దగ్గర నుంచి అన్నీ ప్రొవైడ్ చేసి వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి ఇక్కడే చదివించడం జరుగుతుంది. అలాగా ఇంతవరకు 6 తోటి మొదలైన మా ఇన్స్టిట్యూట్ ఈరోజు 120 మంది పిల్లలతోటి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నామండి. అదేవిధంగా ఈ సంవత్సరం 6th యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఏవైతే చేస్తున్నామో దీంట్లో ముఖ్యంగా ఫెలిసిటేషన్ చేసింది ఏంటంటే ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ని ఈ ఇన్స్టిట్యూట్ తోట బయటకు వస్తుందండి. అదన్నీ కూడా 100% ఫైనాన్షియల్ సపోర్టు అన్నీ కూడా నేనే ఇచ్చిన వాళ్ళకి, ట్రైనింగ్ కూడా నేనే ఇవ్వడం జరిగింది. ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా నాకు రిటైర్ అయిన తర్వాత వచ్చిన పెన్షన్ డబ్బులతో కానీ, లేకపోతే ఎవ్రీ మంత్ నాకు వచ్చే పెన్షన్ కానీ మొత్తం అంతా ఈ పిల్లల కోసం ఖర్చు చేస్తున్నాను. ఒక ఆశయంతో ముందుకెళ్ళాలని నా ఉద్దేశంతో నేను వెళుతున్నానండి. పే బ్యాక్ టు ద సొసైటీ, అంబేద్కర్ రైట్గా పే బ్యాక్ టు ద సొసైటీ అనే ఆశయంతో నేను ముందుకెళ్తున్నాను.